ప్రైజ్ లార్డ్. ప్రార్థన స్థూతుల మీద సింహాసన శ్రేణి పర్వతండి. మేము అనుకున్నాను స్థూతులు కోరుతున్న పరిస్థితి తను అడుగు వారి పరిస్థితి ఆత్మని తన చిన్న తండ్రి ఈ సినిమాతండి. మీ ఆత్మని మూడాపడంతో మీకు అసలు కార్యక్రమం ఆదించేంత వరకు మీరే అధ్యక్షులుగా నాయకులు నడిపించిన పాటలైన వాక్యం చేయాలనిపించి మీ నమ్మకి మహిమ గ్రంథ పొందవచ్చు. యేసు నమ్ముడు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడారా, మరి ఈరోజు మన పాఠం ఎటర్నల్ లైఫ్. ఎటర్నల్ లైఫ్ అనగా నిత్య జీవము. నిత్యం అనగా ఎల్లకాలం ఉండేదని నిత్యం ఉంటాం. మరి బైబిల్ ఏంటంటే దాని గురించి యోహాను వార్త 17:3 చెప్తున్నాడండి. దేవుడు చూడండి, అద్వితీయ సత్య దేవుడైన నిన్ను నీ పంపిన యేసును ఈరోడుగే క్రీస్తు యేసుక్రీస్తుని కంపెనీ ఈరోడుగా నిత్యము. మళ్ళీ చదువుతున్నాండి, అద్వితీయ సత్య దేవుడగు నిన్నును నీ పంపిన యేసుక్రీస్తును ఈరోడుగా నిత్యము. హల్లెలూయా. ప్రేమ సహోదరా, మన దేవుడు మొత్తం మాట్లాడుతున్నాడు. అద్వితీయ సత్య దేవుడు దేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఈరోడుగే నిత్యజీవము. మన తండ్రి పేరు అంటున్నాడు ఇక్కడ, అంటున్నాడే అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఈరోడుగే నిత్యజీవము. ప్రేమల సహోదరుడా, మరి నిత్యజీవం అంటే ప్రత్యేకంగా వివరంగా చెప్పాడు దేవుడు ఇక్కడ. తండ్రిని కుమారుని ఈరోడుగే నిత్యజీవం అంటే అద్వితీయ సత్య దేవుడికి నిన్ను నీ పంపిన యేసుక్రీస్తుని ఈరోజు నిత్యజీవము. మనం ఏమంటే నిత్యజీవం అంటే ఎల్లకాలం ఉండేదని నిత్యం ఉంటాడు. ఇక్కడ ప్రత్యేకం దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అద్వితీయ సత్య దేవుడికి నిన్నును నీ పంపిన యేసుని ఈరోజుగా నిత్యజీవము అంటే తండ్రిని కుమారుని ఈరోజుగా నిత్యజీవము. ఎలా అనగా పాపమాలు చేతము మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. ప్రేమల సహోదరుడా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నా అండి, దేవుడు నిత్యజీవం ఎలా ఉన్నాడంటే నిత్యముంటే పాపముల చేతము మరణము, అయితే దేవుని కృపావరము ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ ఫర్ వేస్ ఆఫ్ సిన్ డెత్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. మనుషులందరూ పాపం చేస్తానండి, పాపం లేకుండా ఏమని చేయడు కాబట్టి ఇక్కడ పాపముల చేతము మరణము. ప్రేమ అనేది ఉంటారా, మొట్టమొదటిలో అనేది దేవుడు ఈ పాపం పెట్టలేదండి. ఏదైనా తోడు పెట్టినప్పుడు మరి మొట్టమొదట దేవుడు ఆదామును అవ్వని పెట్టారండి. అప్పుడు జీవక్షల ఉండేది మరి అతన్ని అంటే ఎప్పుడు ఎలాకాలం మనం ఆ నిత్యాన్ని పొందుకుని ఉండేవాళ్ళండి. ఆ పెట్టినప్పుడు మరి సాతనుడు ఎంటర్ అయ్యి ఆ యజ్ఞ తోడలోకి మరి అవధారా పాపమసే ఇచ్చి, పాపం అంటే ఏం లేదండి, ఆజ్ఞాతిక్రమే పాపము. దేవుడు చెప్పిన మాటను వెనకపోవడే పాపం అన్నాడు. ఆ పాపం చేయటం వల్ల అక్కడ మనిషి పాపం చేశాడు. ఆ మొట్టమొదటిగా ఆ అవతంది ఆ పండు, తర్వాత ఆదంకిచ్చింది, అలాగే ఆయన కూడా తిన్నాడు, అప్పుడు ఎంటైంది పాపం అది. మొట్టమొదటిలో పాపం లేదండి. మనుషులు నేకుడ్ పొజిషన్లో ఉండేవాళ్ళు అప్పుడు, ఆ పాపం తెలియదు అప్పుడు. ఇప్పుడైతే ఆదాము ఆ పండు తిన్నప్పుడు మంచి పాపం తెలుస్తుంది, బట్టలు వేస్తున్నారండి, అంతమంది బట్టలు లేవనుకుంటుంది. ఎందుకంటే పాపం వల్ల చేతం మరణం అంటున్నాడు దేవుడు. అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసు నందు నిత్య జీవము. పాపం ఎలా వచ్చిందో ఈ లోకానికి, అలాగే మరి యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్యం వచ్చింది, నిత్యజీవం మనకి వచ్చింది. మనసా నీకిది తెలుసా, మానవ జీవిత వరస, మానని జీవిత రభస. మనసా నీకిది తెలుసా, ప్రేమామయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును. ప్రేమామయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును. విశ్వసించి పరలోక ప్రేమను నిత్యము పొందుట నీ విధియే, నిత్యము పొందుట నీ విధియే. మనసా నీకిది తెలుసా, పాప శాప
భారములన్నిటిన్ పారద్రోలన్ వ్రేలాడే శిలువపై పాపశాప భారములన్నిటిన్ పారద్రోలన్ వ్రేలాడే శిలువపై పుణ్యరక్త ధారలు కార్చిన ఆ పుణ్యరక్త ధారలు కార్చిన గణ్యుడు ఏసే నీ శరణ్యం గణ్యుడు ఏసే నీ శరణ్యం మనసా మనసా నీకిది తెలుసా. హల్లెలూయా. మరి ఇక్కడ కవి రాశాడు కదా, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి నిత్యం ఉన్నాడు. ఇక్కడ దేవుడు చెప్పింది కూడా దేవుది, ఎందుకంటే నా మాట విని నన్ను పంపిణీ వారి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యంగా ఉన్నాడు దేవుడు. అలాగే విశ్వాసం ఉండగా నిత్యం మనకి వస్తుందండి. ఏలైనగా పాపమరణ చేత మరణము, అయితే దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్య జీవము. హల్లెలూయా. మనిషిని ద్వారా ఎలా పాపము ఈ లోకంలోకి వచ్చిందో అలాగే మనుషుని ద్వారా కూడా మరి నిత్యం కూడా వచ్చిందండి, నిత్యం కూడా వచ్చినది. చూడండి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో ఉండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చెను అనక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందితురో అలాగనే క్రీస్తునందు బ్రతికించబడుదురు. ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. ప్రేమదేవుడలా, మరి ఆది మానవుల ద్వారా మరి పాపం ఈ లోకంలో వచ్చింది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకి అవుతుందంటే నిత్యం కూడా వస్తుంది. హల్లెలూయా. ప్రేమైన సహోదరుడు, మరి నిత్యజీవనం మనం పొందుకోవాలి ముఖ్యంగా. మరి అది ఎవరికంటే ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచారో వారికి నిత్యం వస్తుంది. ముఖ్యంగా పునరుత్వానము నిత్యజీవము రక్షణ అది యేసులో దొరుకుతుందండి. ప్రేమ అనేది ఉండరా, మరి మీకు చెప్పను సారి హార్ట్ స్ట్రోక్కి న్యూయార్క్లో పిలిచమ్ముతారండి. అది ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచంలో, ఎక్కడ దొరుకుతుంది? అయితే అక్కడ వచ్చాడు ఆయన చెన్నై అబ్బాయి, ఆయన ఇండియా వచ్చినాక వచ్చింది స్ట్రోకు. మరి అక్కడ వెళ్ళాడు కదా, సచివదా కదా. అలాగే క్రీస్తు యేసునందు మనకి ఏమవుతుందంటే నిత్యం దొరుకుతుంది. ఈ లోకం ఎక్కడ దొరుకుతుంది? ఏసులో దొరుకుతుందండి నిత్యజీవనం. ఉంది ఆ నిత్యజీవనం మనం పొందుకోవాలి. పొందుకుంటే ఎల్లప్పుడూ ఆయనతో మనం ఉంటాం. ముఖ్యంగా ప్రేమల సహస్రుడు, మరి ఎలా వస్తుందంటే ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉందో వారికి వస్తుంది. హూ వాజ్ ఎటర్ లైఫ్ మ్యాన్? చూడండి, చెప్తారు చూడండి, ఇదివాడు యోహాన్ సువార్త 6:47. చూడండి, యోహాన్ సువార్త 6:47. ప్రేమన సహోదరి సహోదరుల, మరి ప్లీజ్ రీడ్ ద బైబిల్. చూడండి బైబిల్ 6:47. ఇక్కడ దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వాడే నిత్యజీవం కలవాడు. విశ్వసించిన వాడే నిత్యజీవం కలవాడు. ప్రేమన దేవుని బిడ్డారా, ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వసిస్తున్నారో వారికే నిత్యజీవం అండి. విశ్వసించిన వారికి నిత్యజీవం లేనే లేదు. అసలు విశ్వాసం అంటే తెలిస్తే నమ్ముతారండి. మీకు చెప్పాను ఫస్ట్లో, ఫస్ట్ ఏమవుతుందంటే ట్రస్ట్ అనే మాట వచ్చింది ఇంగ్లీష్లో. ఆల్ ద వరల్డ్ బిలీవ్ గాడ్, ప్రపంచం అంతా ఒప్పుకుంటారు దేవుడు అని. రెండో మాట బిలీఫ్ అనే మాట వస్తుంది, బిలీవర్స్ అన్బిలీవర్స్, విశ్వాసులు అవిశ్వాసులు. మూడో మాట ఫెయిత్ అనే మాట వస్తుందండి. ఫెయిత్ అంటే విశ్వాసం. విశ్వాసం గురించి బైబిల్ బాగా చెప్తుందండి, వివరంగా చెప్తుందండి. చెప్పాను మీకు ఒకసారి, ఎబ్రిస్ 11 అంటాడు, ఫెయిత్ ఈజ్ సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్ ఫర్, ద ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్ అంటాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడేటిగా నిజ స్వరూపము అదృశ్యమనేవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. మరి ఎవరైతే ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచుతారో వాడికే నిత్యజీవం. విశ్వసించిన వాడే నిత్యజీవం కలవాడు అని బైబిల్ చెప్తుందండి. హల్లెలూయా. ఆ నిత్యజీవం ఈ లోకంలో పండుకోవాలి. అంతేకాని మరణించిన వారికి మరి బైబిల్ చెప్తుంది, మన్ను నిన్ను సృష్టించిన, మన్ను నిన్ను స్తుతించిన అంటుంది. మన్ను సృష్టించలేదు కదా, కాబట్టి విశ్వసించిన వాడే నిత్యజీవం కలవాడు. ప్రేమ సహోదరుడు, మరి
ఖచ్చితంగా నమ్మాలి. ముఖ్యంగా బైబిల్ వేస్తుంది మార్క్స్ వార్త 16:16, నమ్మి బాప్తిస్మ పొందిన వాడు రక్షింపబడదు, నమ్మన్న వారికి శిక్ష విధించబడును. చూడండి, అరే ఒకటి నిత్యం అంటే ఏంటి చెప్పాడు? నిత్యము మరి ఏంటంటే ఎందుకు వస్తున్నాను, పాపం వల్ల చేస్తాం మరణం అయితే అయితే దేవుని కృపవరం నిత్యం ఉంది, గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండి. రెండోది నిత్యం ఉంది, గిఫ్ట్ ఆఫ్ గాడ్. మూడోది విశ్వసించిన వాడే హూ వాజ్ ఎటర్నల్ లైఫ్ మ్యాన్. చూడండి, విశ్వసించిన వాడే నిత్యం, హూ వాజ్ బిలీవ్ ది గాడ్ మ్యాన్ ఈజ్ ఎటర్నల్ లైఫ్, ఎటర్నల్ లైఫ్ మ్యాన్. ఎందుకంటే ఎవరైతే దేవుని విశ్వాసం ఉంది వాడికి నిత్యం వస్తారన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, విశ్వసించిన వాడికి నో జడ్జ్మెంట్ చెప్తుంది బైబిల్. ఇస్తుంది చూడండి, John 5:24 ఉన్నా సరే ప్రేమ సహోదరి చూడండి, John 5:24, నా మాట విని, చూడండి నా మాట విని నన్ను పంపిణీ వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. ఎవరండి? ఎవరైతే యేసు యొక్క నామం మరి మాట వింటారో, నా మాట విని నన్ను పంపిణీ వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. వాడు వీజ ఫెటన్ లేకపోతే మన తీవ్రం ఏంటి ఏంటండి ఆ చిత్రం బయలు చూస్తుంది. చూడండి, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. ప్రియమైన సహోదరుల మరి వాక్యాన్ని శ్రద్ధగా వినాలండి, ఎందుకంటే భయపడుతుందండి. శ్రద్ధగా విని వారికి దీవులు మెండుగా వస్తాయని చెప్పాడు. ఎందుకంటే వినాలి, ముఖ్యంగా వినటం వల్ల విశ్వాసం వస్తున్నాను. ముఖ్యంగా దేవుని మాటలు, యేసుని మాటలు జీవపు ఊటలు నిత్య సత్యములు మధురాతి మధురములు. మళ్ళీ చెప్తున్నానండి, యేసుని మాటలు జీవపు ఊటలు మధురాతి మధురములు నిత్య సత్యములు. ఎందుకంటే ఆ యొక్క నామంలో గొప్ప శక్తి ఉందండి, యేసు నామంలో గొప్ప శక్తి ఉంది. ఆయన మాటలో జీవం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. ఎందుకంటే ఆయన మాటల్లో గొప్ప శక్తి ప్రభావం విలుపడి విలువవుతుంది మనం. ఏంటంటే చూడండి, ఇక్కడ ఉన్నాడు లోకస్ వార్త 18:18 అక్కడ చేస్తున్నాను. దేవుడు చూడండి, ఒక అధికారి ఆయనను చూసి సద్భూతకుడ నిత్య జీవనకు వారసుడకుడుకు నేనేమి చేయవలను అని ఆయన అడిగాను. ఎవరండి? ఒక అధికారి. ఏమండి అధికారి అంటాడు? నేను సత్పురుషు అని ఎలా చెప్తున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడను సత్పురుషుడు లేడు. మరి కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, విభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము, ఆజ్ఞను ఎరుగుదువు కదా అని అతనితో చెప్పాను. అతడు అంతా అదంతా అంతా బాల్యం నుండి ఎరుగుదును, వీటన్నీ చేస్తాడు ఆయన. అయితే యేసు విని నీకు ఒకటి కుదువుగా ఉందని చెప్పాడు. చూడండి, నీకు కలిగినవన్నీ అమ్మి బెదలకిమ్ము, అప్పుడు పరలోకమును నీకు పరలోకము నీకు ధనము కలుగుందని చెప్పాడు. నీవు వచ్చి నన్ను వెంబడిసమని చెప్పాడు. నీకు ఆయన గొప్ప ధనవుదరండి. అయితే నీకు కలిగినవన్నీ కూడా అమ్మి బెదలకిచ్చినప్పుడు నన్ను వెంబడి ఫాలో మీ అన్నాడు. అప్పుడేమని ఆయన ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ధనాపేక్ష. ప్రేమన సహోదరు చోట మరి నువ్వు ఏ దాంట్లో ఉన్నావు? ఫర్ లవ్ ఆఫ్ మనీ ఇస్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అంటారు దేవుడు బైబిల్. ఫర్ లవ్ ఆఫ్ మనీ ఇస్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనాపేక్ష సమస్త కీణకమని చెప్పాడండి. అంటే ధనం ఉండొచ్చు కానీ అపేక్ష ఉండకూడదండి. ప్రేమన దేవుని బిడ్డ అది పెద్ద ప్రమాదం కిందండి. ధనం ఉండొచ్చు కానీ ధనాపేక్ష ఉండకూడదు. మనిషికి తృప్తి లేదండి. ట్రస్ట్ ఇన్ మ్యాన్ యు ఫీల్ వెరీ బ్యాడ్, ట్రస్ట్ ఇన్ మనీ యు ఫీల్ వెరీ బ్యాడ్, బట్ ట్రస్ట్ ఇన్ గాడ్ యు ఫీల్ వెరీ గ్లాడ్. మనిషి నమ్మనుకోండి ప్రతి మనిషి చేయడం ఉంటుంది. డబ్బు నమ్మనుకోండి ఎంత వచ్చినా తృప్తి ఉండదు. లక్షలు వచ్చినా, కోట్లు వచ్చినా, బిలియన్స్ వచ్చాక మనిషికి తృప్తి ఉండదండి. కానీ బట్ ట్రస్ట్ ఇన్ గాడ్ యు ఫీల్ వెరీ గ్లాడ్. దేవుని నమ్మనుకోండి సంతోషం ఉంటుంది, ఎప్పుడన్నా సమాధానం ఉంటుందండి. కాబట్టి నువ్వు వేస్తున్న ప్రిపేరిన సహోదరుడు కూడా దేవుని నమ్మండి, ఆయనకే సంతోషాన్ని పొందండి, సమాధానం పొందండి. ఆయనలో ఉంది జీవము, సత్యం ఉంది, సమాధానం ఉంది. హల్లెలూయా. కాబట్టి
దేవుని నమ్మడం ముఖ్యంగా, దేవుని నమ్మిన వారు అంటే పర్లేదు, దేవుని వారసులు అవుతారు, దేవుడు సంతోషం. హల్లెలూయా. ఈయన గొప్ప ధనవంతుడు అయి ఉండి మరి ముఖమసిన తినిపోయండి. అయితే ఇంకా ఆయన బైబిల్లో ఉన్నాడు ఎవరు, జక్కయ్య. ఎవరండి జక్కయ్య? యేసు ఎవరో చూడగోరండు. జక్కయ్య కిందికి దిగిరా అన్నాడు దేవుడు. ఆయన అక్కడ వెనక చెట్టు పైకి చూడలేదండి, ఆయన హృదయం చేయడం ముఖ్యంగా. జక్కయ్య కిందికి దిగినప్పుడు ఆ పొట్టి జక్కయ్య ఎక్కువ దిగుచేసాడు. నేడు నీడ నిన్ను బస్ చేస్తాను రేపడు, ఆయనకు బీ హ్యాపీ, చాలా సంతోషించాడు జక్కయ్య. అండి ఆయన తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళి వెంటనే ఆయనకి పశ్చాత్తాపం కలిగిందండి. ప్రభా నన్ను క్షమించు, నేను అధికంగా సంపాదించాను, ఎక్కువ వడ్డీ సంపాదించాను. అంటే కుంకపు గుర్తుతారాడు, అంటే ఆ పన్నులు ఎక్కువ వేసి కట్టాడు. మరి అన్నాడు ఆయన, యేసు ప్రభు చూసినట్టు నేను కదండి పశ్చాత్తాపం కలిగిందండి. యేసు ప్రభు చూసిన వారికి ఆయనతో మాట్లాడడానికి ఏమవుతుందంటే పశ్చాత్తాపం వస్తుంది, రిపెంటెన్స్. ప్రియమైన సహోదరుడా, మరి పాపాన్ని ఒప్పుకొని చూడాలి ముఖ్యంగా. పాపాన్ని ఒప్పుకొని చూసినప్పుడు అదే నిత్యజీవం వస్తుంది ముఖ్యంగా. ఎందుకంటే పశ్చాత్తాపం వస్తుంది, నూతన జన్మ వస్తుంది, నిత్యజీవం పొందుకుంటామండి. ఎందుకంటే పశ్చాత్తాపం కావాలని ముఖ్యంగా. యేసును చూసిన వెంటనే ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగింది. వెంటనే ఆయన అన్నాడు, అయ్యా నేను తీసుకున్న వాడికి 3 రెట్లు ఇస్తారని చెప్పి రెట్టింపుడు ఇచ్చామని డబ్బులు ఇచ్చాడు. ఈ గాట్ ఎటర్నల్ లైఫ్. ఎవరు? సుంకపు గుర్తుతారుడు నిజీవనం పొందుతున్నాడు. మరి ధనవంతుడు నిజీవనం కోల్పోయాడు. నువ్వు ఎవరిలో ఉన్నావు ముఖ్యంగా సహోదరి సహోదర? మరి నిత్యజీవం కావాలంటే మనకు ధనాన్ని ముఖ్యంగా అది ధనాపేక్షణ ఉండగలదు ముఖ్యంగా. ఆయన నమ్మాలి, ఆయన వెంబడించాలండి. ఫస్ట్ ఆయన నమ్మాడు, చూసిన ఉంటే పశ్చాత్తాపం కలిగింది జక్కయ్యకి, వెంటనే ఆయన వెంబడించాడు, ఆయన ఇచ్చే నిత్యజీవనాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన సహోదరుడు సహోదరుడా, మరి వాక్యం ఉంటే నువ్వు ఎస్తిలో ఉండవు. దేవుని నమ్ము, నమ్ముకుంటే నిత్యజీవన సార్ ఉచితంగా నిత్యజీవం అనేది వస్తుంది ముఖ్యంగా. ఇంకా మాట్లాడండి అన్నాడు, దాంట్లో కదా, నా మాట విని నన్ను పంపిణీ వారి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు. ఎవరైతే యేసు నామా మాట వింటారో వారికి, నా మాట విని నన్ను పంపిణీ వాని ఎందు, ఎవరు పంపాడండి? ఈయన్ని తండ్రి పంపాడండి. తండ్రి ఎందు కుమారి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవంలో ఉన్నాడు. వాట్ ఇస్ యూజ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్? ఆ నిత్యజీవంలో ఉపయోగం ఏంటండి? వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్పుతున్నాను. హల్లెలూయా. ప్రేమల సహోదరుడు, మనకు చెప్తున్న దేవుడు దానివల్ల నిత్యజీవంలో ఉపయోగం ఏంటంటే నో జడ్జిమెంట్. వాడికి నిత్యజీవం ఉందన్నాడు దేవుడు. చూడండి, నా మాట విని నన్ను పంపిణీ వాడి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నో జడ్జిమెంట్ ఫర్ ఆల్. ఎవరు దాంట్లో నిత్యజీవం పొందుకున్నాడు, జడ్జిమెంట్ లేనే లేదు. ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు, దయమయుడు, కృపమయుడు, కరుణమయుడు. కాబట్టి ఆయన దయ వలన, ఆయన ప్రేమ వల్ల మనం నిత్యజీవం పొందుకున్నామండి. దానివల్ల ఉపయోగం ఏంటంటే వాడు తీర్పులోనికి రాక నో జడ్జిమెంట్, మరణంలోని జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. ఎంత కృప చూడండి, ఆయన కృప, ఆయన దయ చూడండి, ఆయన ప్రేమ చూడండి. వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను అన్నాను. మరి నిత్యజీవం ఎక్కడ దొరుకుతుందండి? యేసులో దొరుకుతుంది. ఎక్కడ ఉంది ముఖ్యంగా? ఆయనలోనే ఉంది. ఎవరికి ఉందని ముఖ్యంగా? ఎవరైతే ఆయన యొక్క నామాన్ని నమ్ముతారో వారికి నిత్యజీవం అండి. నిత్యజీవం ఎక్కడ దొరుకుతుంది? ఎప్పుడే యేసులో దొరుకుతుంది. ఎవరికి దొరికేది? ఎవరైతే ఆయన యొక్క నామాన్ని మందు విశ్వాసం ఉందో వారికి ముఖ్యంగా. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఇచ్చే దేవుడు, యువన్ దేవుడు కానే కాదు. అంటే ఆ నిత్యజీవను భూలోకం ఉండగానే పొందుకుని ఉంటే ఇప్పుడు మరణించడం కానీ పలోకానికి వెళ్ళిపోతామండి. ఎందుకంటే అంత కృప ఈ లోకం బైబిల్ ఎక్కడ లేదని ముఖ్యంగా. ఇది చాలా గొప్ప మాట అండి ముఖ్యంగా. నా మాట విని నన్ను పంపిన వారి ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. ఎవరైతే వాక్యం వింటారో, ఎవరైతే తండ్రి యొక్క నామంలో క్రమాన నామంలో విశ్వాసం ఉంటారో వారికి నిత్యజీవం అనిపించనుకోడు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎటర్నల్ లైఫ్? దానివల్ల పోయి ఏంటంటే వాడు తీర్పులోనికి రాక నో జడ్జిమెంట్,
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్తున్నాను. ప్రేమల సహోదర సోదరుడు, మరి ఎంత కృపాసాను. ముఖ్యంగా ఎవరైతే ఆయన యొక్క నామం విశ్వాసం ఉంటారో వారికి నిత్యము ఉచితంగా ఇస్తున్నాడు దేవుడు. అక్కడ ఏం కొనవసలేదు, ముఖ్యంగా ఉచితంగా దేవుడు ఇస్తున్నాడు. ఆ నిత్యమని పొందుకుంటే ఖచ్చితంగా నువ్వు పర్లోక రాజ్యానికి వారిలో వారసురావుడు. సహోదరి సహోదరా, నువ్వు వారసులవు, నువ్వు విన్నావు ఈ వాక్యం ఎంతమంది వారిని కూడా అందరు కూడా నిత్య జీవానికి వారసులని చెప్తున్నాడు దేవుడు. థ్యాంక్ యూ జీసస్. ఇంకో మాట చూడండి, మొదటి యోహాను ఐదు పదమూడు అండి. దేవుని కుమారుని నామందు విశ్వాసము మీరు నిత్యజీవము కలవాలని తెలుసుకున్నట్లు అన్నాడు. దేవుని కుమారుని నామందు విశ్వాసము మీరును నిత్యజీవము కలవారు. హల్లెలూయా. ప్రేమ సహోదరుడా, మరి ఎవరైతే దేవుని కుమారుని యొక్క నామందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్యము కలవారు. ఎందుకని చెప్పండి, అద్వితీయ సత్య దేవుడకు నిన్ను నీ పంపిణ చేసిన ఇటు నిత్యం చెప్పండి. ఇక్కడ ఏమన్నాయంటే దేవుని కుమారుని నామందు విశ్వాసం మీరు నిత్యము కలవారు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని కుమారులు ఆ శక్తి ఉందండి. ఆ కాలంలో ఆయన జీవించిన వల్ల అక్కడ మొత్తం నమ్మలేదు. ఆయన మరణించి తెలియసినాక ఆయన దేవుడిని తెలుసుకున్నాను, ప్రతి ఒక్క ప్రపంచం తెలుసుకున్నాను. ఎందుకంటే పునరుత్థానం జీవమునేనని చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం లేనటికే చనిపోయిన చెప్పాడు. ఎందుకంటే పునరుత్థానం ఉంటే ఆయనే, నిత్యజీవం ఉంటే ఆయనే, రక్షణ చేసేది ఆయన ఉండండి. ఎందుకంటే ఆయనలో ఉన్నాయి ముఖ్యంగా. ఎందుకంటే నిత్యజీవనం పొందుకోవాలి ముఖ్యంగా. అద్వితీయ సత్యదేవుడికి నిన్ను నీ పంపిణీ చేసిన ఇటువంటి నిత్యజీవం. ఇక్కడంటే దేవుని కుమారుని నామందు విశ్వాసం ముందు మీరు నిత్యము కలవారు. ఎవరైతే ఆయన కుమారి యొక్క నామంలో విశ్వాసం ఉంచారో వారికే నిత్యజీవం. అంతేకాని మిగతా నిత్యము లేనే లేదండి. ప్రేమైన దేవుని బిడ్డ, ఎంతమంది వాక్యం ఉన్న వారికి ప్రత్యేకమైన బంధాలు ఇస్తాను. ముఖ్యంగా నమ్మండి. ముఖ్యంగా బైబిల్ వస్తుంది, నమ్ముడాన్ని వల్ల అయితే నమ్మడానికి సమస్తములు సాధ్యమనండి. నమ్మడమేనండికి ఏమి ఏమి అవసరం లేదు, ఇవ్వాలి కోట్లు అవసరం లేకపోతే ఏమి అవసరం లేదు. ముఖ్యంగా నమ్మమంటున్నాడు దేవుడు, నమ్మితే నీకు మరి రక్షణ ఇస్తాడు, నిత్యజీవన ఇస్తాడు, పొందుతాను ఇస్తాడు. ఇక్కడ పాఠం ఏంటి, నిత్యజీవం అండి. నిత్యజీవం చూడండి ఏం చెప్తున్నాడు దేవుడు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. అద్వితీయ సత్యదేవుడవు నిన్ను నీ పంపిణీ చేసిన ఈ రోడ్డుకే నిత్యజీవము. మరి నిత్యజీవం ఎలా వస్తుందండి, ఎవరైతే ఆయన నామంలో విశ్వాసం నిత్యం అంటున్నాడు. ఇక్కడ ఉంటున్నాడంటే పాపంలో చిత్తం మరణము, అయితే దేవుని కృపవరము క్రీస్తు యేసునందు నిత్యజీవము. మరి పాపములో మరణం వస్తుంది, మరి ఎవరైతే మరణించిన వాళ్ళు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉందో వారికి నిత్యం ఇస్తారండి. అందరూ పాపలే, ఈ లోకంలో ఎవరో నీతిమంతులు లేరండి. నీతిమంతులు లేడు ఒక్కలేని బైబిల్ చేస్తుంది. అందరం పాపం చేసి దేవుడు అని మనం తొందర కోసం చెప్తున్నాం. ప్రేమల దేవుడు ఎలా, ప్రేమల సహోదరి సహోదరుడా, నీవు నమ్మకపోతావు, ఇప్పుడే నమ్మ దేవుణ్ణి. ఆయనలో నిత్యజీవం ఉంది, అది ఇస్తాను స్థితిగా. ఏంటి నిత్యజీవం అంటే ఏంటి, ఎల్లకాలం ఉండేది. అది ఎవరికంటే ఎవరైతే ఆయన నామంలో విశ్వాసం ఉంటారో వారికి నిత్యజీవం ఎవరు ఇస్తానన్నాడు. చెప్తాను కదా ఇక్కడ, నా మాట విని నన్ను పంపిణీ వాని ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం కలవాడు. ఎవరైతే ఆయన మాట వింటారో, ఆయన పంపిణీ వాని ఎందు ఎవరిని పంపించాడు, యేసుక్రీస్తుని పంపేడు వెళ్ళుకున్నాం. ఆయన నా ముందు విశ్వాసం ఉంటారో వారికి నిత్యం, లేకపోతే మిగతా వాటి నిత్యజీవం లేనేది. మరి నువ్వు దీపమండి కానీ వెలిసేపడి వెళ్ళి మరి వెలిసేకమంటుంది. మరి అలాగే నువ్వు బ్రతికుండతనే ఉండాలని యేసుక్రీస్తు నమ్ము, నమ్మితే దేవుడు నీకు ఉచితంగా నిత్యజీవన ఇస్తాడు. హల్లెలూయా. నేను చెప్పలేదండి, దేవుని వాక్యం బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు John 4:21 చూడండి ఉన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆలోచించాలి, ఆత్మతోను సత్యంతో అనుకుంటున్నాడు దేవుడు. మత్తయి 10 దేవుడు, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడు, మాట్లాడవారు మీరు అదనండి. దేవుడు మాట్లాడే దేనికి కదండి, పరిశుద్ధాత్మ దేవుడు మీరుతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదర సోదరా, మరి నువ్వు ఉచితంగా ఇచ్చేదాన్ని పోగొట్టకుండా దాన్ని కాపాడుకుంటున్నాడు దేవుడు. దీపండి కన్నా ఇల్లుసుకోమంటున్నాడు. యేసు నమ్ములు ఇప్పుడే నమ్మి ఆయన్ని అందుచే నిత్యజీవన పొందుకుంటే నువ్వు ఎప్పుడు మరణించిన కళ్ళు మూసినా కానీ పల్లాపలా వెళ్ళిపోతానని చెప్తున్నాడు యేసు. మరి ప్రియమైన సహోదరు కూడా ఆ నిత్యజీవన పొందుకుంటాడు దేవుడు. ఇప్పుడే పొందుకో, రేపు నీది కాదు. ఎందుకంటే సమయము కాలము సమయం అని చేతులు మన చేతులు లేదండి. బైబిల్ చెప్తుంది,
ఇన్ ఎవ్రీథింగ్ దే సీజన్. ప్రజానికి సమయం ఉందండి అక్కడ. కాబట్టి రేపు నీది కాదండి, ఎందుకంటే ఆయనది, ఆయన చిత్రం ఉంది. మై టైమ్స్ ఆర్ థైన్ అంటాడు ఎవరు, కింగ్ డేవిడ్. నా కాలగతులు యహోవశయంలో ఉన్నాయి అంటాడు. అలాగే మరి కాలగతులు అన్ని వచనంలో ఉన్నాయి కదా, మరి రేపు మంది కాదండి. కాబట్టి ప్రతి కుమారుడు వాక్యమైన ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామంలో రక్షణ పొందండి. రక్షణ పొంది ఉంటే నిత్యం, ఎవరైతే ఆయన నామం రక్షణ పొంది నిత్య జీవనకి వరసలు కాదండి ముఖ్యంగా. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు కదా, మొట్టమొదట నమ్మి బాప్తిస్మ పొందిన రక్షించబడడం, నమ్మని వారికి శిక్ష విధించబడ్డాడు. ఎవరైతే ఆయన యొక్క నామంలో బాప్తిస్మ పొందుతున్న వారికి అన్నాడు రక్షణ ఉచితంగా. మన నిత్యం కూడా సరే, నిత్యజీవం అది ఎవరైతే నా మాట విని నన్ను పంపిణి వాడి ఎందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలవాడు. ఎవరైతే వారిని వాడు ఎండారు వారికి నిత్యజీవం ఉచితంగా ఎత్తానండి. ఏంటి ఉచితంగా పోయంటే నిత్యజీవం అంట, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిత్యంగా చెప్తున్నాను. నో జడ్జిమెంట్ ఎప్పుడండి, ఎట్ ద టైమ్ ఆఫ్ సెకండ్ కమింగ్, యేసు ప్రభు రెండో రాక వచ్చినప్పుడు ఆ సమయంలో తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో నీ ఉండకుండా వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన సహోదరుడా, మరి అందరూ కూడా నిత్యం పొందుకుని ఆయన ఆ రాజ్యానికి వారసులు పొందు యేసు నామం అనుకుంటున్నాం. ప్రార్థిస్తుంది పరిశుద్ధాత్మ, క్షమించండి, కర్ణించండి, కృప చెప్పండి, జాలి చెప్పండి, దర్శనం. ఈ వాక్యం ఉన్న ప్రతి కుమారుడు కుమార్తెను తీర్చండి. యేసు నీ బిడ్డందరూ కూడా నశించబడని తీసుకుంటుంది. ప్రతి కుమారుడు కుమార్తె యేసు నామంలో నిత్య జీవనం పొందుకుని నిత్య రాజ్యానికి వారు లేకపోదు. ఈ సమయంలో ప్రతి కుమారుడు కుమార్తె దీవించారు. మేమంతా కూడా ఈ లోకం తండ్రి ఎంతమంది వాక్యం ఉన్నారు అనుకోదు. యేసు నామంలో ఫలిచి అభివృద్ధి నిప్పి మీ నామానికి మహిమ గంతర ముఖ్యం కదండి. మీ యొక్క నిత్య విధానం పొందుకుని నిత్య రాజ్యానికి వారు లేకపోతే యేసు నామంలో అడుగుతండి. ఆమెన్. పరలోకం ఉందన్న మా తండ్రి, మీ నామపడి మీ రాజ్యం వచ్చాక మీ చిత్తము పల్లకందుకు పొందిన కావాల్సిన మా రుణస్థలమించు అంశంధకించము రాజ్యం శక్తి బల మహిమ నిరంతరం నీ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.